welcome to telugu iq so old questions are సిరీస్కి స్వాగతం సుస్వాగతం సో ఇప్పటిదాకా నేను మీకు ఇచ్చిన ఊరు గురించి సిరీస్ అన్ని నేను ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి కలెక్ట్ చేస్తూ వస్తున్నాను సో ఈ క్వశ్చన్స్ ఏవి కూడా రిపీట్ అయ్యే ఛాన్సే లేదు కేవలం ఈ మోడల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ మోడల్ మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో వస్తుంది నేను మీకు అందిస్తూ వస్తున్నాను ఇందులో మొదటి ప్రశ్న ఈ వ్యాఖ్యాన్ని అర్ధవంతమైన పదంతో పూర్తి చేయండి డ్యాష్ వణికిస్తున్న తలి ఆప్షన్స్ ఏ గజ గజ బి గలగల గల సి పకపక డి గబగబ సో వణికిస్తున్న కలి అని అన్న వెంటనే మనకు గుర్తుకు రావాల్సిన వెంటనే ఏంటి అంటే ఏ గజ గజ సో గజ గజ అనేది గుర్తు రావాలి సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ క్రికెట్లో ఒక టెస్ట్ మ్యాచ్ను గరిష్టంగా ఎన్ని రోజులు ఆడతారు సి వన్ డే మ్యాచ్ అంటే కేవలం పేర్లోనే ఉంది వన్ డే అని ఆ ఒక రోజులో పూర్తయిపోతుంది సో ఫోర్ అవర్స్ ఒక టీం ఆడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటుంది మరొక ఫోర్ అవర్స్ ఇంకో ఇంకో టీం ఆడుతుంది అలా మొత్తం ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ అవర్స్ వన్ డే మ్యాచ్ పూర్తవుతుంది ఇక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే గరిష్టంగా ఐదు రోజులు ఆడతారు ఇక్కడ గరిష్టం అంటే మ్యాక్సిమం అని సో అంటే ఐదు రోజులు సో కనిష్టం అంటే ఏంటి అంటే ఒక్క రోజులో అయిపోయిన టెస్ట్ మ్యాచ్లు కూడా ఉన్నాయి సో మ్యాక్సిమం ఫైవ్ డేస్ పాటు ఒక టెస్ట్ మ్యాచ్ని క్రికెట్లో ఆడుతాం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వాహనాల స్క్రీన్ల పైన పడే వర్షాన్ని తుడిచే పరికరం పేరుని పూర్తి చేయండి విండ్ స్క్రీన్ డాష్ ఆప్షన్స్ ఏ స్కేల్ బీ రోలర్ సి వైపర్ డి బ్రష్ కరెక్ట్ ఆప్షన్ సి వైపర్ విండ్ స్క్రీన్ వైపర్ అని పిలుస్తాం అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్వెస్ట్మెంట్ పరిభాషలో వాడే ఎఫ్డిఐలో ఎఫ్ అంటే ఏమిటి మీ ఆప్షన్స్ ఏ ఫెయిర్ బి ఫారిన్ సి ఫోర్ సైట్ డి ఫాస్ట్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫారిన్ సో ఫారిన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చూడండి వీటిలో క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన ఓ చక్రవర్తి పేరు కూడా అయిన చెట్టు పేరు ఏది మీ ఆప్షన్స్ ఏ రావి బి మందారా సి అశోక డి బిల్వ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి అశోక అశోక ని పేరు మీద ఒక ఒక వ్యక్తి ఒక చక్రవర్తి పేరు మాత్రమే కాకుండా ఒక ట్రీ పేరు కూడా ఉందన్నమాట నెక్స్ట్ ఆంగ్ సాన్ సూకీ యొక్క నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ రెండు వేల పదహైదు నవంబర్లో ఏ దేశపు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించింది మీ ఆప్షన్స్ ఏ లావోస్ బి వియత్నాం సి మయన్మార్ డి కంబోడియా కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి మయన్మార్ నెక్స్ట్ అనంతపురం జిల్లాలోని నిమ్మలకుంట గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట వీటిలో ఏ హస్తకళలకు ప్రసిద్ధి చెందాయి మీ ఆప్షన్స్ ఏ నేత బి తోలుబొమ్మలు సి చెక్క కళాకృతులు డి రాగి పాత్రలు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి తోలుబొమ్మలు నెక్స్ట్ అలకాపురి వీరిలో ఎవరి శాశ్వత నివాసము కరెక్ట్ ఆప్షన్స్ మీ ఆప్షన్స్ ఏ కుబేరుడు బి కార్తికేయుడు సి వాయువు డి బ్రహ్మ కరెక్ట్ ఆప్షన్ ఏ కుబేరుడు కుబేరుడు శాశ్వత నివాసం అలకాపురి అనమాట నెక్స్ట్ వీటిలో రామరాజభూషణుడు రచించిన కావ్యము ఏది మీ ఆప్షన్స్ ఏ మను చరిత్ర బి పారిజాతాపహరణము సి అముక్త మాల్యద డి వసుచరిత్ర కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి వసుచరిత్ర నెక్స్ట్ నైన్టీన్ థర్టీలో హెచ్ఎం రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భక్త ప్రహ్లాద సినిమాలో ముద్దబ్బాయి పాత్ర చేసినది ఎవరు మీ ఆప్షన్స్ ఏ ఎస్వి రంగారావు బి ఎల్వి ప్రసాద్ సి సిఎన్టీ రామారావు అండ్ డి చిత్తూర్ నాగయ్య కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఎల్వి ప్రసాద్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ పరిపాలకుల్లో ఆప్యాయంగా మల్కేబారాముడు అని ఎవరిని పిలిచేవారు మీ ఆప్షన్స్ ఏ సుల్తాన్ కులి కుతుబ్షా బి మొహమ్మద్ కులి కుతుబ్షా సి ఇబ్రహీం కులి కుతుబ్షా మరియు డి జంషీద్ కులీ కుతుబ్షా కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నెక్స్ట్ ఢిల్లీలో ఉన్న ఖూనీ దర్వాజా అసలు పేరు ఏమిటి మీ ఆప్షన్స్ ఏ లహోరీ దర్వాజా బి కాబూలీ దర్వాజా సి ఆగ్రా దర్వాజా అండ్ డి లక్నవీ దర్వాజా కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కాబూలీ దర్వాజా బి నెక్స్ట్ సాధారణంగా వీటిలో మానవులందరిలోనూ దాదాపుగా ఒకే రంగులో ఉండేది ఏమిటి మీ ఆప్షన్స్ ఏ కళ్ళు బి స్కిన్ థర్మం సి జొట్టు హెయిర్ అండ్ డి రక్తం బ్లడ్ సో మనకు కళ్ళు ఒకే రకంగా ఉండవండి సో మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కళ్ళు అనేది స్కిన్ కలర్ అనేది మారుతూ ఉంటుంది స్కిన్ కూడా ఒకే కలర్లో ఖచ్చితంగా ఉండదు నెక్స్ట్ జుట్టు కూడా ఒకే రకంగా ఉండదు కొంతమందికి వైట్ కానీ గ్రే కానీ బ్లాక్ అలా రంగులు మారుతూ ఉంటుంది కానీ రక్తం మాత్రం మ్యాక్సిమం మెజారిటీ ప్రతి ఒక్కరికి మనకు రెడ్ కలర్లోనే ఉంటుంది సో ఆప్షన్ డి రక్తం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంగ్ల వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి సో ఆప్షన్స్ ఏ ఇరవై బి ఇరవై మూడు సి ఇరవై ఆరు డి ఇరవై తొమ్మిది సో ఏ టు జెడ్ మొత్తం మనకు ఇరవై ఆరు ఆల్ఫాబెట్ ఉంటుంది సో ఆప్షన్ సి ఆల్ఫాబెట్స్ ఇరవై ఆరు ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీటిలో ఓ కూరగాయ పేరు ఏది ఏ వగరు సొరకాయ సొరకాయ నెక్స్ట్ బి నేతి బీరకాయ సి తీపి కాకరకాయ డి చేదు బెండకాయ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ నేతి బీరకాయ సో నేతి బీరకాయ అనేది ఒక కూరగాయ అనేది మనకు లభిస్తుంది అనమాట కేవలం కొద్ది రీజియన్స్లో మాత్రమే మనకు అది అందుబాటులో ఉంటుంది ప్రతి చోట అనేది అందుబాటులో ఉండదు నెక్స్ట్ ఈ వస్త్రాల్లో భారత్లో జరిగిన స్వదేశీ ఉద్యమానికి చిహ్నంగా నిలిచినది ఏది ఆప్షన్స్ ఏ ఉన్ని బి ఖాదీ సి నైలాన్ అండ్ డి సిల్క్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ ఖాదీ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ పెన్సిల్లో రాసే నల్లని భాగం దేనితో తయారై ఉంటుంది మీ ఆప్షన్స్ ఏ ఐరన్ బిఠ్యాక్

జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ క్వశ్చన్ భక్త రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న పుట్టిన ప్రదేశం ఏది మీ ఆప్షన్స్ ఏ సారంగపూర్ బి కొండగట్టు సి సోమశిల డి నేలకొండపల్లి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి నేలకొండపల్లి నెక్స్ట్ క్వశ్చన్ గాయిటర్ మానవ శరీరంలో ఏ గ్రంథి అసాధారణ పెరుగుదలకు కారణం అవుతుంది మీ ఆప్షన్స్ ఏ పిటిటరీ గ్రంథి బి పీనియల్ గ్రంథి సి థైరాయిడ్ గ్రంథి అండ్ డి అడ్రినల్ గ్రంథి కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి థైరాయిడ్ గ్రంథి నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడిగా ఘనత సాధించినప్పుడు నాటి భారత ప్రధాని ఎవరు మీ ఆప్షన్స్ ఏ రాజీవ్ గాంధీ బి ఇందిరాగాంధీ సి మొరార్జీ దేశాయ్ అండ్ డి చరణ్ సింగ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బీ ఇందిరా గాంధీ నెక్స్ట్ ఓడిఐ అంటే వన్ డే ఇంటర్నేషనల్స్లో ఐదు వేల పరుగులు చేసిన చేసిన ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు మీ ఆప్షన్స్ ఏ అంజుమ్ చోప్రా బి రాజ్ సి అంజు జైన్ డి జయశర్మ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రాజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సి నారాయణ రెడ్డి ఈయనను సినారే అని కూడా మనం పిలుచుకుంటాం సి నారాయణ రెడ్డి గారి ఈ రచనల్లో ఓ రాజు మరియు ఆస్థాన నర్తకి మధ్య ఉన్న ప్రేమ గురించి తెలిపే రచన ఏది మీ ఆప్షన్స్ ఏ విశ్వంబర బి గదిలో సముద్రం సి ఋతుచక్రం అండ్ డి కర్పూర వసంతరాయలు కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి కర్పూర వసంతరాయలు సో ఇది నేను మీకు ఇస్తున్న లాస్ట్ క్వశ్చన్ అండి సో ఇంతటితో ఈ ఓల్డ్ క్వశ్చన్స్ సిరీస్లో మరొక వీడియో సక్సెస్ఫుల్గా పూర్తయింది అండ్ ఈ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్న ప్లేలిస్ట్ లింక్స్ని క్లిక్ చేయండి అండ్ ఇవి మాత్రమే కాకుండా నేను రెగ్యులర్గా హాట్ సీట్ ప్రిపరేషన్ వీడియోస్ని నేను మీకు ఇస్తున్నాను ఆ లింక్స్ కావచ్చు స్టాటిక్ జీకే వీడియోస్ కావచ్చు అండ్ ఆడిషన్ ప్రిపరేషన్కి సంబంధించిన కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ఇచ్చాను సో ఆ వీడియోస్ కావచ్చు సో ఇలా ప్రతి ఒక్క వీడియోస్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్స్ సపరేట్ సపరేట్గా కింద ఇవ్వడం జరిగింది సో మీరు ఆ లింక్స్ని క్లిక్ చేయండి వాచ్ చేయండి సో మీ నాలెడ్జ్ని ఇంకొంత ఇంప్రూవ్ చేసుకోండి సో క్విజ్లో బాగా స్కోర్ చేయండి సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ ఫాలోయింగ్ తెలుగు వైక్యూ ఫర్ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ థ్యాంక్ యూ